నమస్కారం భక్తి టీవీ ప్రేక్షకులకు కార్తీక మాస ప్రారంభ సహిత కార్తీక సోమవార శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక సుధా సాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం నేటి నుంచి మరి హరిహర ప్రీతిపాత్రమైనటువంటి కార్తీక మాసం ప్రారంభమైంది ఈ నేపథ్యంలో పుణ్య స్నానాలు ఉపవాస దీక్షలు దీపారాధనలతో ఈ నెలంతా కలకలలాడుతుంది మరి ఈ నేపథ్యంలో కార్తీక మాసం విశిష్టత అదే విధంగా కార్తీక మాసంలో మనం ఆచరించాల్సినటువంటి విధి విధానాల గురించి ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా పంపినటువంటి సందేహాలకు శాస్త్రీయమైన సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు వారితో మాట్లాడి ప్రేక్షకులడే సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నాన్ని చేద్దాం నమస్కారం గురువు గారు నమస్కారం అమ్మా గురుగారు ముందుగా మొదటి ఉత్తరాన్ని చూద్దామండి శివ గారు పలాస నుంచి మనకి ప్రశ్న అడుగుతున్నారు కార్తీక మాసంలో ఆచరించాల్సిన సాంప్రదాయాలు ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహ పరబ్రహ్మనే నమః సర్వ పాపహరం పుణ్యం వ్రతం కార్తీకం సంభవం సర్వ పాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కురు దేవేశ దామోదర నమోస్తుతే 12 మాసముల్లో పరమ పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం కార్తీకం హరిహరాత్మకమైన మాసమమ్మ ఈ మాసములో ఏ దేవత ఆరాధన చెయ్యాలి అన్న ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు సకల దేవతల ఆరాధనకు అత్యంత శ్రేష్టమైనటువంటి మాసము కార్తీక మాసము కార్తీక మాసం అంటే ఎలా వస్తుంది చంద్రమాన రీత్యా పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం చంద్రోదయమైతే కృత్తికా నక్షత్రం ఉంటే అది కార్తీక మాసము మరి ప్రతిరోజు ఒక్కొక్క విశేషం ఉందమ్మా కార్తీక మాసానికి కార్తీక శుక్లపక్ష పాడ్యమి బలిపాడ్యమి అంటాం కార్తీక శుక్లపక్ష విధియ యమద్వితీయ అంటాం కార్తీక శుక్లపక్ష తృతీయ హరతృతీయ అంటాం లేదా అక్షయ తృతీయ అని కూడా చెప్పొచ్చు చతుర్థి నాగ చతుర్థి కార్తీక శుక్ల పంచమి దీనికి చాలా విశేషంగా చెప్తారు అక్షయ పంచమి అని అలాగే షష్ఠి స్కంధ షష్ఠి కార్తీక శుక్ల సప్తమి భాను సప్తమి అష్టమి గోపాష్టమి గోష్ఠాష్టమి నవమి అక్షయ నవమి దశమి దశపాపహర దశమి ఏకాదశి ఉత్థాన ఏకాదశి ద్వాదశి క్షీరాబ్ధి ద్వాదశి చిలుకు ద్వాదశి త్రయోదశి సర్వసిద్ధి త్రయోదశి చతుర్దశి వైకుంఠ చతుర్దశి పౌర్ణమి కార్తీక పౌర్ణమి అంటే ఇప్పుడు దాదాపు 15 రోజులు నేను పూర్తి చేశాను కాబట్టి నువ్వు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి కార్తీక మాస విశేషం ఇగో ఇదే విశేషం అంటే ప్రతిరోజు పండుగే ప్రతి క్షణము విలువైనదే ప్రతిరోజు ప్రతి నక్షత్రము ఆ తిథి మనకు సంప్రాప్తమైనప్పుడు ఆత్మోన్నతి కోసం ఎలా సాధన చెయ్యాలో సాధనా మార్గమునకు అత్యంత ఉపయుక్తమైనటువంటి మాసము కార్తీక మాసము ఈ మాసమును వ్యర్థం చేసుకోవద్దు కాలక్షేపో నకర్తవ్యః క్షీణమాయుః క్షణే క్షణే యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం కాలక్షేపాలు చెయ్యకండి
యమధర్మరాజుకు కరుణ లేదు, అందుకే కరోనా వచ్చింది. యమస్య కరుణా నాస్తి, యమధర్మరాజుకు కరుణ లేదు, కరోనా వచ్చింది అందరికీ కూడా. మరి ఇటువంటి సమయంలో ఈ కార్తీక మాసంలో ప్రభుత్వ నియమాలు పాటిస్తూ సామాజిక దూరం పాటిస్తూ బాధ్యతాయుతంగా ఉంటూ వ్రతాన్ని ఆచరిస్తే, అందుకే ఇంతకుముందు నేను చెప్పినటువంటి శ్లోకం ఏమిటి అంటే, సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం, సమస్త పుణ్యములను కలిగింపచేసేటువంటి వ్రతమే కార్తీక వ్రతము అన్నారు. మరి ఈ వ్రతమును ఇలా ప్రతిరోజు ఆచరించవచ్చు. కార్తీకమంతా మహాపుణ్యప్రదమైనటువంటిదమ్మ. గురుగారు, మరొక ఉత్తరాన్ని చూద్దామండి. జ్యోతి గారు ఈమెయిల్ ద్వారా మనకి ప్రశ్న అడుగుతున్నారు, కాకినాడ నుంచి. కార్తీక మాసంలో శివారాధనకు ఎందుకంత ప్రాధాన్యత అని చెప్పి అడుగుతున్నారు. కృత్తికా సోమవారేషు శివస్య యజనం నృణాం. కృత్తికా సోమవారేషు, కృత్తిక అంటే కార్తీక మాసము అని అర్థం. శివపురాణంలో చెప్పబడినటువంటి శ్లోకం ఇది. కార్తీక మాసంలో నాలుగు సోమవార వ్రతం ఆచరించాలి. అందుకే సోమవారం శివుడికి ప్రీతికరంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు వచ్చేటువంటి ప్రదోషం శివుడికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రదోషం. కాబట్టి కార్తీకమంతా ఈశ్వరారాధన. ఇంకొక గొప్ప విషయం కూడా ఏమిటి అంటే, కార్తీకము ప్రధానంగా స్నానానికి చాలా విశేషమైన మాసం అమ్మ. అందుకే కార్తీక స్నానాలు అని మనకు చాలా ప్రఖ్యాతంగా చేస్తారు. సరే, ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చింది కాబట్టి బయటకు వెళ్ళట్లేదు, నదులకు వెళ్ళట్లేదు, కానీ నదీ స్నానములకు సూర్యోదయాతు పూర్వం ఆచరించేటువంటి స్నానములకు చాలా మంచిది ఇది. కాబట్టే మనకు శ్లోకం ఉంది కార్తీక పురాణంలో, ఏమిటి అంటే, స్నానం చేసేటప్పుడు ఆజ్ఞ తీసుకోవాలి. కార్తీకేకం కరిష్యామి ప్రాత స్నానం జనార్దన ప్రీత్యర్థం తవ దేవేశ దామోదర నమోస్తుతే. ఇంట్లో బాత్రూంలో చేసిన ఈ శ్లోకం చెప్పొచ్చమ్మా. ఎందుకంటే నదులకు వెళ్ళకూడదు ఇప్పుడు, సామాజిక దూరం పాటించాలి కాబట్టి. ధర్మం ఎప్పుడైనా ధర్మంగానే ఉంటుంది, కానీ ఆపత్కాలం వచ్చినప్పుడు ఆపద్ధర్మం. మామూలు రోజుల్లో వేరు, ఇప్పుడున్నటువంటి రోజుల్లో ధర్మం ధర్మంగా ఆచరించడం కాదు, ఆపద్ధర్మంగా ఆచరిద్దాం. నదికి వెళ్తే ధర్మం, ఇంట్లో స్నానం చేస్తే ఆపద్ధర్మం. కాబట్టి కార్తీకేయం ప్రాతస్నానం అన్నారు. ఇక్కడ స్నానం ఎప్పుడు కూడా కార్తీక మాసంలో ఉదయం చెయ్యాలి. అంటే ఉదయం అంటే ఎప్పుడు, బాలుడు పొద్దుక్కిన తర్వాత చేసే స్నానాలకు విలువ లేదు. ప్రాతకాలం అంటే సూర్యోదయాతు పూర్వమేవ అవశ్యం కర్తవ్యం కార్తీక స్నానం ఇది పురాణ వచనాత్. ప్రాతకాలంలోనే కార్తీక స్నానం సూర్యోదయాతు పూర్వం చేస్తేనే దానికి విలువ. కాబట్టి ఎందుకు స్నానము అంటే, ఇక్కడ ఒక విశేషం ఉంది శివుడికి సంబంధం. శివుడి యొక్క జటాజూటము ఎందున్నటువంటి గంగ ఈ కార్తీక మాసం నెల రోజులు జలంలో ఉంటుందట. మనకు రెండు మాటలు ఉన్నాయి, తైలే లక్ష్మి జలే గంగా అని పురాణ వచనం. తైలములో లక్ష్మి ఉంటుంది, జలములో గంగ ఉంటుంది ఈ నెల రోజులు. అందుకే తిలలతో ఉన్నటువంటి తైలం నువ్వుల నూనెతో దీపం పెట్టడం లక్ష్మీప్రదం. కార్తీకంలో ఇంకేం చేస్తాం, దీపాలు పెట్టడం, ప్రాతకాలంలో స్నానం చేయటం. అందుకే శివుడికి ప్రీతిగా సోమవారముల రోజున, కార్తీక సోమవారం రోజున ఈ గంగతో కూడినటువంటి ఆ చక్కటి అంటే గంగాజలాన్ని తీసుకొని శివుడికి ప్రాతకాలంలో అభిషేకం చేస్తే అభీష్ట సిద్ధి కలుగుతుందమ్మా. కావున కార్తీకంలో శివారాధన, శివస్తోత్ర పారాయణము, శివాష్టకము,
శివ సహస్రనామ స్తోత్ర పారాయణాదులు చాలా మేలు చేస్తాయి. తదుపరి ఉత్తరాన్ని చూద్దాం గురుగారు. చిరంజీవి గారు ఆదిలాబాద్ నుంచి మనకి ప్రశ్న అడుగుతున్నారు. కార్తీక సోమవారాలు ఎందుకంత ప్రశస్తమైనవి తెలియజేయగలరు అని చెప్పి అడుగుతున్నారు. శారదాపీఠ జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారు, శ్రీ 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 విధుశేఖర భారతీ స్వాముల వారు ఈ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు మధ్యాహ్న సమయంలో విశేష చంద్రమౌళీశ్వర అభిషేకం చేస్తారు. ఎందుకు అంటే కృత్తిక సోమవారేషు శివస్య యజనం అనంత ఫలం. కార్తీక మాసంలో సోమవారం నాడు చేసేటువంటి శివారాధన అచింత్యమైన ఫలితం ఇస్తుంది. ఇక్కడ శివారాధన సోమవారం వ్రతం చేయటం అనేటువంటిది దాదాపుగా ఆరు రకాలుగా చెప్పబడ్డది. ఎవరికి ఎలా సౌకర్యం ఉంటే అలా చేసుకోండి. మొదటిది ఉపవాసం. ఉపవాసం ఎలా ఉండాలి? ఉపవాసం అంటే చాలామంది ఏం చేస్తారు, ఆహారమేది తీసుకోకుండగా పూర్తిగా శివుడి సన్నిధిలో ఉంటూ ఆ రోజంతా కేవలం జలం మాత్రమే తీసుకొని శివారాధన చేస్తే అది ఉపవాసం అవుతుంది, మంచి ఫలితం. రెండవది ఏమిటి అంటే నక్తోపవాసం. నక్తము అంటే ఉదయము నుండి సాయంత్రం వరకు భోజనం చేయకుండగా రాత్రి చంద్రోదయం కాగానే అంటే నక్షత్ర మండల దర్శనం కాగానే శివుణ్ణి దర్శనం చేసుకొని భోజనం చేస్తే అది నక్తోపవాసము అంటారు, అది మంచిదే. ఇక మూడవది ఏమిటి అంటే విశేషమైనటువంటిది అయాచిత భోజనం. అయాచిత భోజనం అంటే ఆ రోజున మనం ఏమీ ప్రయత్నం చెయ్యము. ఎవరైనా మనకు తెలియకుండగానే భోజనం మనకు తమకు తాముగా తీసుకొని వచ్చి ఇస్తే భోజనం చేయటం, లేదు ఎవరూ ఇవ్వలేదు, ఎవరూ పిలవలేదు, ఎవరూ తినమని అడగలేదు, అయిపోయింది, ఉపవాసం ఉండటమే. అయాచితము అన్నారు, అది కూడా ఒక అద్భుతమైనటువంటి ఉపవాసం. ఇంకొకటి ఏమిటి, దీపారాధన. శివుడి సన్నిధిలో సాయంకాల సమయంలో దీపములు వెలిగించటం. ఇంకొకటి ఏమిటి, తిలదానం చెయ్యటము. అంటే ఇవేవీ సాధ్యం కానప్పుడు శుభ్రంగా భోజనం చేసి తిలలను శివప్రీతిగా దానం చేస్తే అది కూడా సోమవార వ్రతం అవుతుంది అని సోమవార వ్రతానికి సంబంధమైనటువంటి రహస్యములు చాలా విశేషంగా మనకు పురాణంలో చెప్పి ఉన్నారు. అందువల్ల కార్తీక మాసంలో సోమవార వ్రతం చాలామంది ఉదయం నుండి భోజనం చేయక రాత్రి భోజనం చేస్తారు, అది నక్తోపవాసంగా చాలా ప్రసిద్ధి, అలా చేయడం చాలా మంచిది. మరొక ఉత్తరాన్ని చూద్దాం. ఈ ప్రశ్నని మనకు కార్తికేయ గారు అడుగుతున్నారు చెన్నై నుంచి. కార్తీక మాసంలో తినకూడని పదార్థాలు ఏమిటి తెలియచేయండి అని చెప్పి అడుగుతున్నారు. ద్విదళం, త్రిదళం అన్నారు. ద్విదళం అంటే ఇది చెబితే చాలా మందికి కూడా జీర్ణించుకోకపోవచ్చు. ద్విదళం అంటే రెండుగా దళములుగా ఉండే పదార్థములు, పప్పు ధాన్యాలు. పప్పు ధాన్యాలు అంటే కందిపప్పు, చూడండి అది రెండుగా వస్తుంది. మినప్పప్పు రెండుగా వస్తుంది, పెసరపప్పు రెండుగా వస్తుంది, ఇంకేం పప్పు తింటారు. అంటే ద్విదళ పదార్థాలు తినకూడదు. అలాగే తమో గుణాన్ని కలిగించేటువంటి పదార్థములు అంటే ఏమిటి, తమో గుణాన్ని కలిగించేటువంటి పదార్థములు ప్రతివారు ఇష్టంగా తినేటువంటి ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. మాంసభక్షణ చెయ్యకూడదు. ఇది ఎవరికి అంటే అందరికీ కాదమ్మా నేను చెప్పేది. ఇప్పుడు మాంసం తినకూడదు అంటే అందరికీ చెప్తున్నారా అంటే అందరికీ కాదు. ఎవరైతే కార్తీక నెల రోజులు నేను వ్రతంగా ఇది చెయ్యదలిచాను అని అనుకుంటారో వారికి మాత్రమేనమ్మా. వ్రతంగా పెట్టుకొని చేసేటువంటి వారికి నియమం నియమమే. కాబట్టి ఈ 30 రోజులు ద్విదళ పదార్థములు, తమో గుణాన్ని పెంచేటువంటి ఉల్లి వెల్లుల్లి, విపరీతమైన కారము, కించిత్తు అంటే లవణము, ఇవన్నీ వర్జితమే. అంటే సాత్వికమైనటువంటి భోజనం మాత్రమే చెయ్యటం
ఈ కార్తీక మాసంలో ప్రధానంగా పెట్టుకోవాల్సినటువంటి నియమము. కాబట్టి చక్కగా ఆ నిషిద్ధ పదార్థములన్నీ ఈ కార్తీకంలో విడిచిపెట్టండి. మాంసార మాంసము మద్యము తాగటము, ఇంకొక మాట కూడా చెప్తా, టీలు కూడా కాఫీలు తాగటం కూడా పెద్ద గొప్పది విషయం కాదు. అంటే నేను కార్తీక వ్రతం చాలా శుద్ధంగా చేస్తానండి అంటే అది కూడా వర్జించవచ్చు. కాబట్టి ఎంత శ్రద్ధగా చేస్తే అంత ఫలితం. కాబట్టి అలా ఈ నియమాలు, ఇంకా చాలా నియమాలు ఉన్నాయి. సరే, మీరు భోజనం గురించే నియమాలు అడిగారు కాబట్టి ఇంతవరకు చెబితే చాలు. మరొక ప్రశ్నని చూద్దాం గురుగారు. ఈ ప్రశ్నను శ్యామలా గారు విజయనగరం నుంచి మనకి అడుగుతున్నారు. కార్తీక నియమాలు పాటించలేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి తెలియజేయండి అని చెప్పి అడుగుతున్నారు. ప్రత్యామ్నాయం అనేటువంటిది అన్నింటికీ ఉండదమ్మా. కార్తీక మాస నియమాలు పాటిస్తే మంచిది. పాటించక పుణ్యం కావాలి అంటే ఏం చెయ్యాలి అంటే చెప్తున్నారు ఇప్పుడు, మొత్తం 30 రోజులు వ్రతం చేయడము ఒక పద్ధతి. 30 రోజులు చేయలేనటువంటి వారు 4 సోమవారాలు చేస్తే చాలమ్మా. అంటే 30 రోజులు ఉపవాసాదులు ఉండేటువంటి వారు ఇప్పుడు కొద్దిమంది ఏం చేస్తారు, సూర్యోదయాతు పూర్వం స్నానం చేసి దీపారాధన చేసి సాయంకాల సంధ్యా సమయంలో దీపాదులను దానం చేస్తూ వెలిగిస్తూ అర్చనలు చేస్తూ రాత్రి సూర్య అస్తమయ అనంతరం నక్షత్ర మండల దర్శనం కాగానే భోజనం చేయటం, ఇలా 30 రోజులు చేస్తారంటే 30 రోజులు నక్తోపవాసం చేస్తారు. అలా రోజు చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు గొప్పవారు, వారికి నమస్కారమే. అలా చెయ్యలేనటువంటి వారు అని ప్రశ్న వేశావు కాబట్టి నువ్వు, అలా చెయ్యలేనటువంటి వారు కేవలం 4 సోమవారాలు ఉంటే చాలు ప్రత్యామ్నాయము అని చెప్పవచ్చు. లేదు, 4 సోమవారాలు కూడా నా వల్ల మహా కాదు మహాప్రభు అని అన్నట్లయితే ఏమీ లేదు, భోజనం చెయ్యి. కానీ కార్తీక నెల రోజులు కూడా శివారాధన చెయ్యి, ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యి ప్రత్యామ్నాయం. స్వామి నేను నామం చేస్తా కానీ ఇలా భోజన నియమాలు పెట్టుకోలేను అన్నా పర్వాలేదు. అలాగే ఇంకొకటి ఏమిటి అంటే, మనము ఈ నియమములను పాటించకపోతే ఒక బ్రాహ్మణుడికి 30 రోజులకు కావలసిన ఆహార పదార్థములను దానం చెయ్యటం, ఇదేమిటి అంటే ఇట శాకదానము పాకదానము అంటారు. పాకదానము అంటే వండుకోవటానికి కావలసిన పదార్థములన్నీ ఏర్చి పేర్చి కూర్చి దానం చెయ్యటం 30 రోజులు అంటే. ఇది దీనివల్ల కూడా కార్తీక మాస పుణ్యం అనేటువంటిది మనకు వస్తుంది అని శాస్త్రం చెప్తోంది. మరొక ప్రశ్నని చూద్దాం గురుగారు. నవీన్ గారు మరి రాజమండ్రి నుంచి ప్రశ్న అడుగుతున్నారు. కార్తీక మాసంలోనే వనభోజనాలు ఎందుకు చేస్తారు తెలియజేయండి అని అడుగుతున్నారు. యక్కార్తికే సితే పక్షే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపై ప్రముచ్యతే. ఇది ఎవరైతే కార్తీక మాసంలో శుక్లపక్షంలో వనభోజనం చేస్తారో వాడికి వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. వనభోజనం ఎలా చెయ్యాలి, ఇది చాలా సబ్జెక్ట్ అవసరం. వనభోజనము అంటే రెస్టారెంట్కు వెళ్ళి చెట్టు కింద తినడం కాదు. వనభోజనం అంటే ఫలానా కులం వాళ్ళు మాత్రమే వెళ్ళి తినాలి అనేటువంటిది కాదు. అందులో ఇప్పుడు వనభోజనాలు ఈ సంవత్సరం చాలా జాగ్రత్త పడండి అందరూ కూడా నేను చెబుతున్నాను, ఎందుకంటే సామాజిక బాధ్యతను మర్చిపోకండి, కోవిడ్ను దృష్టిలో పెట్టుకోండి, సామాజిక దూరాలు పాటించండి. కాబట్టి ఈ సంవత్సరం వనభోజనాలు చేయకపోవడమే మంచిది. ఒకవేళ చేయదలిచినట్లయితే కుటుంబ సభ్యులు మాత్రమే సన్నిహితులంతా కలిసి, వనము అంటే చెట్లుండే ప్రదేశం, ఏ చెట్టు కింద భోజనం చెయ్యాలి, చింత చెట్టు కింద కాదు, జామ చెట్టు కింద కాదు, మర్రి చెట్టు కింద కాదు తినడం, ధాత్రే వృక్షము కింద భోజనం చెయ్యాలి అంటే ఉసిరీక వృక్షము. వనమునకు వెళ్ళి ధాత్రీనారాయణ కళ్యాణం చేసి, తులసి కళ్యాణం చేసి, ధాత్రీనారాయణుడికి వండిన పదార్థములన్నీ వండి
నివేదన చేసి చక్కగా అక్కడ ఆ నివేదన చేసి చేయబడినటువంటి పదార్థములను బ్రాహ్మణులకు ముందుగా పెట్టి ఆ తదుపరి ఆ చెట్టు కింద విష్ణు సహస్రనామ పారాయణాదులు చేసి అప్పుడు ఆ ప్రసాదమును తీసుకుంటే అది వనభోజనం అవుతుంది అందుకే ఇక్కడ చూపించారు యః కార్తికే సితే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ అన్నారు ఇలా చేసినటువంటి వాడికి వైకుంఠ లోక ప్రాప్తి తప్పకుండగా కలిగి తీరుతుంది అన్నటువంటిది శాస్త్రవచనము అందువల్ల వైష్ణవ వైకుంఠ పదమును ధామమును చేరాలి అంటే కార్తీక వనభోజనం చాలా గొప్పది వనభోజనం అంటేనే ధాత్రి ఉసిరిక చెట్టు పూజ చేస్తేనే అది వనభోజనం అవుతుంది కానీ ఉసిరిక చెట్టు దగ్గర లేకుండగా ఏ చెట్టు కింద పడితే ఆ చెట్టు కింద చేస్తే అది వనభోజనము ఎప్పటికీ కాదు ఇది తెలుసుకొని చాలా జాగ్రత్తగా ఈసారి వనభోజనములు ఆచరించవలసిందిగా సూచన చేస్తున్నాను గురుగారు ఈనాటి కార్తీక మాసం ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు చక్కటి సమాధానాలు తెలియజేశారండి ధన్యవాదాలు చూశారు కదండి ఇది కార్తీక మాసం ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం మరి ఈ నేపథ్యంలో ఈ నెల రోజుల పాటు కూడా అనేక అనేక క్షేత్రాల నుంచి ప్రత్యేక ప్రసారాలు అలాగే ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టింది భక్తి టీవీ అంతవరకు సెలవు నమస్కారం